లేదమ్మా, బాయ్ గారికి బాగా దాగం ఉందట, నీ బంగారు బిందుతో నీళ్ళిస్తావా? ఎవడా నీ బాయ్య? అడుగు, అక్కడ కూసుని ఒంటిగా చూసే కెట్టయ్యా మా బాయ్య. రేపలి కెట్టయ్యా మొరలు ఉత్తే ఆవులు గేదెలు అట్టా వచ్చేస్తాయట. మాకిట్టయ్యా ఏది ఓదకుండానే అన్ని వచ్చేస్తాయి. ఇదిగో తల్లి, మన ఇంట్లో గేదె ఉందట, జాగ్రత్త అమ్మా తల్లి. దాని సంగతి నేను చూసుకోగలను, నువ్వేం చెప్పనక్కర్లేదు. అదే చెల్లెమ్మా, బాయ్ గారు దాగం తీర్చవా? బాగా నిండా నీళ్లున్నాయి, వచ్చి చేతులతో తీసుకుని పీకల దాకా తాగమను. చూడమ్మా, చేతులతో తాగితే చేపలు నోట్లోకి వెళ్ళిపోతాయట. శనివారం కదా, మా బాయ్ గారు మాంసం ముట్టుకోరు. చూడు, ఏ బెరిమోహన్నో చూసుకుని తాళి కట్టమను, అదొచ్చి తీరుస్తుంది దాహం. అయితే నీళ్ళు ఇవా? ఇవ్వను. అంత మొండి కొట్ట వండకూడదు చెల్లెమ్మా. ఈ ఏటు గట్టును మా కెట్టయ్య బాయ్ ఏ పిల్లని ఏదడిగినా ఇచ్చేస్తుంది. నువ్వు మంచి నీళ్ళు ఈనంట బట్టి ఇయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇయ్యకపోతే తెలుస్తుంది. అట్టగా అయితే ఇచ్చేస్తాను. ఏరా, ఆ నాటకాలాడి కూతురికి పొగరు ఎక్కువైనట్టుంది. ఏం పొగరు గురువు, దవడోసిపోయింది. రేపు ఈ ఏటికే నీళ్ళకి రావాలిగా. చెప్తా. నీళ్ళు అడిగితే పోయినన్నావంట? ఏంటి ఏవేనా? ఎలా ఉంది ఒళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి? కొత్త కుండలో నీరు తీయన్న, కొత్త బింది కదా. ముందుగా నీళ్ళు నేనే తగ్గేద్దామని. చేస్తావు చేస్తావు. కట్లంటా పుట్లంటా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపు కొంపుకి తిరిగి పైసా పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో. కథలు వినిపిస్తున్నావే కథలు. పోలేరమ్మ సంతలో పాతికి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా? ఎంత పెట్టి కొనుక్కుంటే నీకే. ముచ్చట పెట్టి కొనుక్కున్న కొత్త బిందుతో మొదటిసారిగా గొడ్ల దొంగ పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చెట్టు అంత మనుషుని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా? ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం? పొద్దు నుంచి పండు గుర్తు పెట్టడమే మర్చిపోయాను. పండు 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 పండు. ఒరే చిట్టి చిట్టి, చేతిరా మనకి.